ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన రెరా కార్యదర్శి బాలకృష్ణ అవినీతి వ్యవహారాలపై దృష్టి సారించాలని ప్రభుత్వం యోచిస్తోంది హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసిన బాలకృష్ణ ఆరు నెలల క్రితమే రెరాకు బదిలీ అయ్యారు భూ మార్పులు పంచాయతీల్లో తన అధికారాన్ని ఉపయోగించుకుని కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలు పెల్లువెత్తాయి శివ బాలకృష్ణ ఆమోదించిన దస్త్రాలను పరిశీలించాలనే భావనలో సర్కారు ఉన్నట్లు సమాచారం రెరా డైరెక్టర్ శివ బాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నప్పుడు తన కార్యాలయాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి హైదరాబాద్ కు చెందిన ఓ దళారి ఆయనకు కుడి భుజంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది ఏ ఫైళ్ల మీద సంతకం పెట్టాలన్నా పరిష్కారం చూపాలన్నా ఆ దళారి మాటే చెల్లుబాటు అయ్యేదని సమాచారం హైదరాబాద్ శివార్కు చెందిన తన మిత్రుణ్ణి కు చెందిన ఓ వ్యక్తిని బినామీలుగా మార్చుకుని భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల కోడ్ వస్తుందని తెలియగానే హైదరాబాద్ శివార్లు సహా పొరుగు జిల్లాలకు సంబంధించిన ఫైళ్లపై ఆఘమేఘాల మీద సంతకాలు పూర్తి చేసి భారీగా ముడుపులు అందుకున్నట్లు తెలుస్తోంది హెచ్ఎండీఏ నుంచి రెరాకు బదిలీ అయ్యే సమయంలో ప్రధాన ఫైళ్లన్నీ తన వెంట తీసుకెళ్లిన విషయం తాజాగా వెలుగులోకొచ్చింది ఆ దస్త్రాలతో బేరసారాలు సాగించినట్లు సమాచారం కొద్ది సమయంలోని సుమారు ఐదు వందల దస్త్రాలపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది బాలకృష్ణ బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ సర్వే నంబర్ నాలుగు వందల నలభై ఆరులోని భూమి కోర్టు పరిధిలో ఉండగా వాటికి అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి బాలకృష్ణ గతంలో అనేకసార్లు సార్లు బెదిరించారని సూర్యప్రకాష్ అనే బాధితుడు తెలిపారు హెచ్ఎండీఏ డైరెక్టర్ గా పనిచేసిన కాలంలో తీసుకున్న నిర్ణయాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు వందల మంది దగ్గర డబ్బులు తీసుకొని అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేస్తున్నారండి కొందరికైతే ఒట్టి రిసీట్స్ ఇస్తున్నారు వాళ్ళు భయపడుతున్నారు నేను నలుగురు ఐదుగురితో మాట్లాడాను బయటకు వచ్చి చెప్పండి ఈ విషయం అండి వాళ్ళ డబ్బులు ఏమైనా ఇరుక్కొని పోతాయా అని వాళ్ళు భయపడుతున్నారు అట్లా వందల మంది ఉన్నారు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది టూ టూ టవర్స్ అయితే ఒకవేళ వాళ్ళు కానీ కేసు ఓడిపోతే కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి నా ఒక్కడిదే కాదండి చాలా ఉన్నాయి ఇంకా ఇంక ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వాపస్ ఇవ్వాలనేసి నేను కోరుతున్నాను శివ బాలకృష్ణ వాళ్ళ